కుటుంబులందరికీ నమస్కారాలు. ఇది వచ్చేసరికి 40 రోజుల మిరప తోట, లేత తోట అయితే వేయడం జరిగింది. డిస్టెన్స్ వచ్చేసరికి 40 అడుగుల డిస్టెన్స్, చాలా దూరం వేసుకున్నాను నేనైతే. ఇది లేత తోట, సో ఇది వేసి 40 రోజులు అవుతా ఉన్నవి. వైరస్ కానీ ముడత కానీ ఎలాంటిది రోగం అనేది ఇందులో లేదు. సో ఫుల్ వీడియో తెలుసుకుందాం. స్వాములందరికీ నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని. సో మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న స్వాములు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను స్టెప్ వైజ్గా వేసుకున్నాను మిరప తోట అనేది. మొదటిది లేత ముదురు తోట వేసుకున్నాను, ఇప్పటిదాకా ముదురు తోటలో చేసాము. ఈరోజు నుంచి లేత తోట కూడా చూపెట్టాలి. లేత తోటలో కూడా వైరస్ వస్తుందా, నల్ల వస్తుందా, ముడతలు వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి లేత తోటను చూపెడతామని చూపెడతా ఉన్నాను. మా యొక్క మిరప తోట చూపించే ముందు సరిహద్దు ఏది, గుట్ట కనిపిస్తుంది కదా, గుట్ట అండ్ వాటర్ ట్యాంక్ ల్యాండ్ మార్కు. నేను మా యొక్క మిరప తోటలోనే ఉండి వీడియో తీస్తాను. ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద తీసి వాళ్ళ తోటలు వీళ్ళ తోటలు తీసినట్టు నేనైతే తీయను. అలా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మా తోటలో ఉండి నేను స్ప్రే చేస్తున్నాను, ఎలాంటి సీడ్స్ తీసుకున్నా, ఎలాంటి ఫ్రెష్ సీడ్స్ వాడుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో రోజు కూడా చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మనము పారిజాత కంపెనీ వాళ్ళది ఇంప్లిసిట్, పారిజాత కంపెనీ వాళ్ళది ఇంప్లిసిట్, ఇది ఎకరం డోస్ వచ్చేసరికి 170 ml. సో 170 ml ఇది ఇంప్లిసిట్ అనేది. క్లోరోఫెనాపర్ 240 ml, 240 GxLS, GxLSS అనే సస్పెన్షన్ అనేది కలిగి ఉన్నది. సో ఇంప్లిసిట్, ఇంప్లిసిట్తో పాటు నేను అదే పారిజాత కంపెనీకి సంబంధించింది ఎక్స్వెన్ అల్ట్రా. లాస్ట్ ఇయర్ అయితే ఎక్స్వెన్ అల్ట్రా బాగా సేల్ అయింది, ప్రతి ఫార్మర్కి కూడా తెలిసిందే ఎక్స్వెన్ అల్ట్రా అనేది. ఈ ఎక్స్వెన్ అల్ట్రాలో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే డైఫెన్థ్రాన్ 30% ఉంటుంది ఇందులో, అలాగే పైరిప్రాక్సిన్ 8% ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. ఈ ఇంప్లిసిట్లో మనకు ఏమేమి పోతుందంటే రెండు ముడతలు, కింది ముడత, పై ముడత, అలాగే లద్దె పురుగులు అండ్ సన్న పురుగు. సో ఇంప్లిసిట్తో పాటు రెండు ముడతలు అంటే ఎర్ర నల్లి, పూతలలో నల్లి, పై నల్లి అండ్ అంటే అది పోయినట్టే ఆల్మోస్ట్ నల్లులు పోతే మనకు ముడతలు పోతాయి, గ్రీనిష్ వస్తుంది ఇంప్లిసిట్ తోటి. ఇంప్లిసిట్ ఇది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది టెక్నికల్ మందు పారిజాత వాళ్ళది. అలాగే ఈ ఎక్స్వెన్ అల్ట్రా తోటి ఎలాంటి దోమలైనా పోయి ఆల్మోస్ట్ దోమలు పోతే చెట్లంతా కూడా నీట్గానే ఉంటుంది, ముడతలు వైరస్ అటాక్ అనేది రాదు. ఇప్పటిదాకా చాలామంది రైతులు హెవీ డోస్ అందిస్తూ ఉన్నారు, మన తోటను బట్టి డోసెస్ అనేది అందించాలి. ఈరోజు నేను ఈ ఇంప్లిసిట్ అనేది స్ప్రే చేద్దామని తీసుకురావడం జరిగింది, ఇంప్లిసిట్ పారిజాత వాళ్ళది. అలాగే ఎక్స్పెన్ అల్ట్రా, డైఫెన్థ్రాను అండ్ పైరిప్రాక్సిన్ రెండు టెక్నికల్ ఉంటుంది, రెండు కూడా టెక్నికలే. ఇవి రెండు కొట్టుకోవడం వలన మిరప తోటలలో కింది ముడత, పై ముడత, రసం పీల్చే తెల్లదోమ, పచ్చదోమ, అలాగే పైన మన పైన పూతలలో నల్లి కానీ, ఎర్ర నల్లి కానీ, అలాగే లద్దె పురుగులు కానీ పోతవి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అయితే సైడ్ బ్రాంచెస్ రావట్లేదు అని చెప్పి ఫార్మర్స్ అడుగుతూ ఉన్నారు. సైడ్ బ్రాంచెస్ కోసము మనము మొదట తప్పు చేసుకునేది ఏంటంటే చాలామంది రైతులు డిఏపి వేస్తారు, కానీ వేయాల్సింది డిఏపి కాదు, మన పొట 10-26. 10-26 ఎవరైతే వేసుకున్నారో నేను చెప్పినట్టు ఆ రైతుల తోటలు ఇలా నా తోటలు ఎలా గణపులు వచ్చాయో చిన్న చిన్న మొక్కలకి మీ తోటలో కూడా అలాగే గణపులు దగ్గర దగ్గరకు వస్తాయి, గుట్టాకారంలోకి వస్తాయి, గమనించారు కదా. అలాగే మనము తోట హైట్ రావట్లేదు, మరి ఏ మందులు కొట్టాలి అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. దయచేసి బయో మందులు వాడడం వలన తోటలు అనేది బాగా హైట్ వస్తుంది. నాకు నిన్న రైతులు ఫోటోలు పంపించారు, స్వామి తోట అయితే ఈ హైట్ ఉంది, ఒక్క కాయ లేదు, ఒక పూత లేదు అని చెప్పి ఆ రైతు చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటే అన్నాను, మీరు ఏమైనా బయోలు యూజ్ చేశారంటే మొత్తం బయోలు యూజ్ చేసే స్వామి అన్నారు, కానీ అది యూజ్ చేయడం వలన తోట బాగా హైట్ వస్తుంది, కాయలు అనేది కాయ దూరం దూరం గణపులు వస్తుంది. టెక్నికల్ వాడుకుంటారా అండి, దగ్గర దగ్గర గణపులతో. ఇప్పటిదాకా నేను ఎలాంటి బయోమందులు వాడుకోలే, ఆర్గానిక్ వాడాను మధ్యలో 2-3 సార్లు, తర్వాత టెక్నికల్స్ వాడుకున్నాను. టెక్నికల్స్ వాడుకోవడం వలనే ఇలా దగ్గర దగ్గర ఒక చెట్టుకి ఎన్ని గణపులు వచ్చేవి అనేది మీరు చూడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటి స్ప్రే చేస్తున్నారంటే అది దేనికి యూజ్ అవుతుంది, దీంతో ఏం పోతుంది అనేది ప్రత్యేకంగా తెలుసుకోండి. ఒకవేళ గిలస బారిపోయి ఉష్క నేలలలో లేదా చౌడు భూములలో ఎన్ని మందులు కొట్టినా
మా గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే సమయంలో కింద అమోనియం లాంటిది వేసుకోండి. లేదనుకుంటే అమోనియం లాంటిది లేదా 10-26, 20-20 అలాంటి కట్టలు అందించండి. అప్పటికే రాకపోతే బయో యూజ్ చేయండి ఇక చివరిసారిగా. అది ఎప్పుడు యూజ్ చేయాలంటే డిసెంబర్ తర్వాత. ఇప్పుడు వైరస్ కూడా చాలా తక్కువ ఉంది, అక్కడక్కడే కనిపిస్తూ ఉన్నది. కానీ మనకు నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది చలి, ముదిరే కొద్దీ వైరస్ అటాక్ వస్తుంది. కాబట్టి మీరు దోమమందు లేనిది యూజ్ చేయొద్దు. అలాగే ఒక టెక్నికల్ వాడుతూ ఉన్నామంటే ఆ టెక్నికల్ 100% అయి పనిచేసి ఉండాలి. నేను రోన్ఫెన్ పోలీస్ చెప్పాను వాడుకోమని. అలాగే ఈరోజు ఎక్స్వెన్ అల్ట్రా అలాగే ఇంప్లిసిట్, ఇవి రెండు కూడా పారిజాత కంపెనీకి సంబంధించినవి, రెండు కూడా బెస్ట్ టెక్నికల్ అన్నమాట. ఈ రెండు టెక్నికల్ కూడా ఎక్కడైనా దొరుకుతుంది, ఏ షాప్లో అయినా దొరుకుతుంది. సో రైతులు మీ పై ముడత కింది ముడత తెల్లదోమలు పచ్చదోమలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు సరికొత్త టెక్నికల్ తోటి నేనైతే మీ ముందుకు వచ్చాను. మిర్చి ధరలు ఎలా ఉంటాయి అనేది తెలియదు కాబట్టి సో మీరు పండించే పంటను అధిక పెట్టుబడి పెట్టుకోకుండా దాంట్లోనే ఒక 70-80 అయ్యేటట్టు ఎకరానికి అన్నీ కలిపి అలా వాడుకోండి. ఇంత మంచిగా చెప్పి కంటెంట్ ఎవరు చెప్పలేరు. అలాగే మనం అనేది ఆఫీస్ అనేది పెడదాము అని చెప్పి ఆలోచించాము కదా, ఆఫీస్ అనేది రెడీ అయింది. ఈ ఆఫీస్లో ప్రతి ఒక్క ఫార్మర్కి మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే రైతులకు సలహాలు సూచనలు, అంటే ఎవరు కూడా ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి వీడియోలో ఈ మ్యాటర్ని తెలియజేస్తా ఉన్నాను. నా మొబైల్ నెంబర్ కూడా ప్రతి వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి వ్యవసాయం చేస్తున్నామంటే అది బాగుండాలి. నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతా ఉన్నవి. 4 సంవత్సరాలలో కూడా నేను మిర్చి ధరలు మార్కెట్లో, కాటన్ ధరలు ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు మన ఛానల్ ద్వారా. అలాగే మిరప పంటలలో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, ఎలాంటి వెరైటీలు వేసుకోవాలి, R&D కంపెనీలు చూపెడతా ఉన్నాను సీడ్స్ గురించి. అలాగే రేపు బుధవారము సో 30 తారీఖున HYD వెళ్ళి ఒక కంపెనీ టెక్నికల్ మందు ఎలా తయారు చేస్తారనేది, నేనైతే కెమికల్స్ ఎలా కలుపుతారు, ఫార్ములేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక సైంటిస్ట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతిదీ మీకు అయితే తెలియజేస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.